ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. I love you, you love me, I kiss you, you kiss me, కిస్సులు ముద్దులు ముచ్చట్లు చేసే ఓపిక సార్ గారికి లేదనుకుంటా. ఎందుకంటే అన్నీ వన్స్ అపాన్ ఎ టైం అయిపోయాయి కదా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడానికి శ్రీవారి మనసు ఒప్పుకోవట్లేదనుకుంటా. చూడండి శ్రీవారు, మీకోసం ఎంతో కష్టపడి డెకరేట్ చేశాను, చూడండి బాగుందా. మీరు భోంచేసి రాగానే నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మీరేమో దయనికి లొంగరాయే. ఇద్దరం కలిసి ఇన్ని రోజులకి ఔటింగ్ వచ్చాం. టుడే ఇస్ అవర్ స్పెషల్ డే. ఈ హ్యాపీ డే సందర్భంగా ఈ కేక్ కటింగ్ మీకోసం. బాగుంది కదా, బ్యూటిఫుల్. కమ్ ఆన్ శ్రీవారు, కట్ చేయండి. నిత్య, మనం వచ్చింది ఎందుకు? నువ్వు చేస్తుంది ఏంటి? ఆఫీస్ వర్క్ అది ఇది అన్నావు, ఈ కేక్ ఏంటి, ఈ సెలబ్రేషన్స్ అన్ని ఏంటి? కదా కదా బలు గారు, ఇది కూడా అందులో ఒక భాగమే. ఆఫీస్ వర్క్ అంటే దానికే పరిమితం అయి ఉండాలా? అందులో వైఫ్ అండ్ హస్బెండ్ కి కూడా కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మొగుడు పెళ్ళాలకి ఆ మాత్రం ప్రైవసీ ఇవ్వరా కంపెనీ? ఏంటి బాలుగారు మీరు సిల్లీగా, ఇంత అందమైన ఫిగర్ని మీ పక్కన పెట్టుకొని రొమాన్స్ చేస్తూ ముద్దు ముచ్చట్లు ఆడతారనుకుంటే మీరేమో కసుబుసులు ఆడుతున్నారు. చూడు 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 ఆ ముక్కు మీద కోపం చూడండి, నాగుపాము పడగలాగా. పాము కూడా పాలు పోస్తే పడగ విప్పి లొట్టలు వేసుకుంటూ పాలు తాగుతుంది. కానీ మీరంటే బాలుగారు, మీకోసం నేను ఇన్ని చేస్తుంటే మీరేమో టచ్ మీ నాట్ అన్నట్టు ఇద్దరి మధ్య కిలోమీటర్ గ్యాప్ పెట్టారు. సిటీ నుంచి ఇంత దూరం వచ్చా, అక్కడ మీ మాజీ సఖి ఏం చేస్తుందో ఎలా ఉందో అని ఇక్కడ మీరు బెంగ పెట్టుకుంటే నేనేం చెయ్యాలి శ్రీవారు? మీ సరస కలాపాలన్నీ దానికేనా, నాకేం లేవా శ్రీవారు? నేను కూడా మీ పెళ్ళనే కదా, పాత పెళ్ళం ముద్దు కొత్త పెళ్ళం రద్దా. వావ్, కొత్త క్యాప్షన్ బాగుంది కదా. బాలుగారు ఏమైంది? బాలుగారు ఆ ఎక్కిళ్ళేంటి? అయ్యో చెమటలు కూడా పడుతున్నాయి, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ముందు ఈ మంచి నీళ్ళు తాగండి. ఏమైంది బాలుగారు? తల పట్టేసినట్టుంది, కళ్ళు తిరుగుతున్నాయి,
మెడల్లో ఏదో పెయిన్. అయ్యో, లాంగ్ డ్రైవ్ చేసి అలసినట్టున్నారు, అందుకే ఇలా అయ్యి ఉంటుంది. రండి రండి రండి, రెస్ట్ తీసుకుందరు గాని, కూర్చోండి బాలు గారు. అది లాంగ్ జర్నీ చేసి వచ్చాం కదా, అందుకే అయ్యి ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకోండి, పడుకోండి. మెసేజ్ చేయాలి. వచ్చేసేయండి మామ్స్, నేను కూడా పర్ఫెక్ట్ ప్లాన్లో ఉన్నాను. ప్లాన్లో లాస్ట్ పార్ట్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశాను. మొదటి భాగం ఫినిష్ అయింది. ఇప్పుడు రోజా కళ్ళ నుండి రక్త కన్నీరే. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? కాసేపు ఓపిక పడ్డమ్మా, అన్నీ నీకే తెలుస్తాయి. నాకెందుకో టెన్షన్గా ఉందమ్మా, అసలు ఏం జరుగుతుంది? చెప్తాను పద రా. బాలు బాలు పద రోజా. బాలు బాలు ఆగండి మేడం. ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి రావడం ఏంటి? ఈ గెస్ట్ హౌస్లోకి ఎవరిని రానివ్వద్దని మా మేడం చెప్పారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరే మీ మేడం? చంపేస్తాను. బాలు అనే అతను ఇక్కడికి వచ్చాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటి పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. తను ఇక్కడే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకునే వచ్చాం, ముందు తన్ను పిలవండి. లేరని చెప్తున్నాను కదా మేడం, దౌర్జన్యం చేస్తారండి. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంటా? ఇచ్చుకో. ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో. నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు. చంపేస్తాను ఒక్కొక్కరిని. ముందు బాలు ఎక్కడున్నాడో చెప్పండి మర్యాదగా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తన పేరు రోజా.